శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మన శనీశ్వరుడు యొక్క సంచలనం గురించి మనం మాట్లాడుతున్నాం, చలనం గురించి మాట్లాడుతున్నాం, వాటి తీసుకునే ప్రక్రియలు ఎలా ఉంటాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో భాగంగా ఏంటంటే, ఈ శని ప్రస్తుతానికి వృశ్చిక రాశి మీద ఉన్నాడు కాబట్టి, వెనక వచ్చాడు కాబట్టి, వెనక భాగాన్ని చూస్తున్నాడు కాబట్టి, వెనక ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంచానా అది కంప్లీట్ చేయాలని ప్రయత్నం ఉన్నాడు కాబట్టి, ముందు భాగంలో వాడు కొంచెం విశ్రాంతిగా ప్రశాంతంగా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ డిజైనింగ్ ఎయిమ్స్ గోల్స్ గురించి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందున్న వాడు ఎవరు అంటే ధను రాశి వారు, మకర రాశి వారు. ఇంకా మకర రాశి వారు ఏమైనా ఉంటే సర్దుకోవాలంటే సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వాతావరణ కేంద్రం వాడు చెప్తారు రేపటి నుండి తుఫాను అంటాడు. సముద్రం ఒడ్డున ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, ఈ వాటిని ఖాళీ చేయమని చెప్తారు. ఎందుకంటే జాగ్రత్త కోసం, ఒకవేళ ఆ తుఫాను ఏదైనా చేయించండి వాడు జాగ్రత్త పడతారు, మళ్ళీ తుఫాను వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అలాగా ఒక ప్రికాషనరీగా శనీశ్వరుడు వెనక్కి వచ్చాడు కాబట్టి, మకర రాశి వారు ఏమైనా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఏదైనా చేయాలంటే ఈ నాలుగు నెలలు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళగలిగితే ఆ తర్వాత కొన్ని అవకాశాలు కలగకపోవచ్చు. అంటే అటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మకర రాశి వారికి ఒక సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ జ్యోతిశాస్త్రం మన గైడ్స్ ఎలా చేస్తుందంటే, ఈ నెలలో ఇలా ఉండాలి, ఈ మాసంలో ఇలా ఉండాలి, ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ ట్రాన్సిట్లో మనం ఇలా ఉండాలి, ఇదంతా ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది జ్యోతిశాస్త్రం చెప్తుంది. దాన్ని ప్లాన్ చేసుకుంటూ అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో సమస్య అనేది మనకు ఎదురు కాదు, సులువుగా మన మార్గాన్ని మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడెక్కడైనా కొంతవరకు మిస్వేర్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మన అన్నిటికీ అందుబాటులో లేకుండా బలహీన స్థితిలోకి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏది ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుస్తుంది, ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోలేరు కదా. అంచేత నిత్యము మంత్ర సాధన చేయండి అంటాం. లగ్నాది పంచమభావాన్ని దృష్టిలో పెట్టి ఏ మంత్రం చేయాలో జ్యోతిశాస్త్రమే చెప్పింది కాబట్టి, ఆ మంత్రాన్ని పంచమభావాన్ని బట్టి ఏ దేవతను కొలవాలో చెప్పింది కాబట్టి, ఆ దేవతానుగ్రహం పొందడానికి నిత్యం అనుష్ఠానం చేస్తూ పోతుంటే ఈ గ్రహాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు ట్రాన్సిట్లో మారుతాయి మనం తెలియపోయినప్పటికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మంత్రం అనేది ఒక చక్కగా మన ఇంట్లో ఏసీ పెట్టుకుంటే ఎండాకాలం ఎప్పుడు వచ్చినా కూడా పర్వాలేదు, ధీమాగా ధైర్యంగా ఎలా ఉంటామో అలాగా ఆ మంత్రం అనేది మనకి ఎప్పుడూ రక్షిస్తుంది, తెలుస్తుంది ఎక్కడో చొరక కలుగుతుందని తెలుస్తుంది. కానీ మంత్రం ఏం చేస్తాం, కింద పడేయకుండా ఆపుతుంది. ఎప్పుడైతే ఆ చొరక కలిగింది అని తెలియగానే మనం ఏంటంటే దాన్ని బట్టి సర్దు కూడా ప్రయత్నం చేయగలుగుతాం. ఎండాకాలం తెలుస్తుంది, లోపల నుంచే తెలియపోయినప్పటికీ ఆ ఎండ వచ్చింది, ఏసీ ఆన్ క్లీన్ చేయండి అని తెలిసిపోతుంది. కానీ ఏంటంటే వీలైనంత జాగ్రత్తగా ఎండాకాలం రాకముందు మనం అన్ని పనులు చేసుకుని బయట పనులు చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. అలాగా ఈ శనీశ్వరుడు యొక్క మూమెంట్ని మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, రాబోయే కాలంలో మీరు ఇబ్బంది పడకుండా మీ పనులు జాగ్రత్త పరచుకోవడానికి చాలా చక్కటి మార్గం చెప్తానికి జ్యోతిశాస్త్రం మనకు మీ ముందు వివరంగా విశ్లేషంగా విశేషంగా చెప్పడంలో ఉద్దేశమే అది. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళండి, సత్ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మరొక ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి నుండి శనీశ్వరుడు సప్తమ భావాన్ని, పంచమ భావాన్ని, సప్తమ భావాన్ని, తర్వాత అక్కడ నుండి రాజ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఆ స్థానంలో ఉన్న రాశుల వారి గురించి విశేషంగా వచ్చే ఎపిసోడ్ మనం తెలుసుకుందాం. శుభం వ్యాధి.